హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ నోట్బుక్స్ పెన్సిల్స్ తో రెడీగా ఉన్నారు కదా? ఈ రోజు మనము ఒత్తుల గురించి తెలుసుకుందాం. ఒత్తులు మూడు రకాలుగా ఉంటాయి. అవేంటంటే, తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తులు, ఇంకొకటి రూపం మొత్తం మారే ఒత్తులు, మొత్తం రూపం ఏమాత్రం మారకుండా ఉండే ఒత్తులు. ఈ మూడు రకాల ఒత్తులుంటాయి. ఈ రోజు మనం రూపం మారని ఒత్తులు, అంటే అక్షరాలు రాస్తే ఎలాగా ఉంటాయో ఒత్తులు కూడా అలాగే ఉంటాయి, వాటి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ముందుగా వాటి మీద ఒక పాట వినండి. వర్ణమాలలోన 56 అక్షరాలు, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, హల్లులకే ఒత్తులుండు. 3 రకాలొత్తులు తలకట్టు తీస్తే ఒత్తులు, అక్షరం మొత్తమొత్తులు, రూపం మారే ఒత్తులు, రూపం మారని ఒత్తులు, రూపం మారే ఒత్తులు, రూపం మారని ఒత్తులు, అక్షరం మొత్తం ఒత్తులు, రూపం మారని ఒత్తులు, అక్షరం మొత్తం ఒత్తులు. పిల్లలు, ఇక్కడ ఈ బొమ్మ చూడండి. ఏమిటిది? పొగొస్తుంది కదా. కంపెనీ అంటే కార్ఖానా. ఇక్కడ కా ఉంది, రాకు దీర్ఘం కావుతుర్ఖా నా కావుతుంది కదా. ఇక్కడ చూడండి, నా తర్వాత కావుతుంది. ఇది మహాప్రాణాక్షరం ఖ. ఈ ఖ అలాగే ఉంటుంది, ఖా ఒత్తు కూడా అలాగే ఉంటుంది. కింద చూడండి, కింద ఖాకు గీత ఇట్లా గీసుంది కదా జట, అది ఉండదు కావొత్తు, అంతే. మిగతా అంతా సేమ్, కార్ఖానా. ఇదేమిటి? గుడ్, క్యాట్. క్యాట్ను తెలుగులో ఏమంటాము? పిల్లి. వెరీ గుడ్, పిల్లి కదా. పిల్లికి ఇంకొక పేరు, అంటే మరో తీరుగా మార్జాలం అని పిలుస్తాము. ఇక్కడ మార్జాలం అంటే మాకు దీర్ఘం, రాకు దీర్ఘం జావుత్తు జా, తర్వాత లాక్సున్న పెడితే లం. అంటే ఇక్కడ జావొత్తు ఎలా ఉన్నది, జా ఎలా ఉన్నదో జావొత్తు కూడా అలాగే ఉన్నది. అందుకే రూపం మారని ఒత్తులు ఇవి. మార్జాలం, మాకు దీర్ఘం ఉంది, రాకు దీర్ఘం ఉంది, రా కింద జా రాసినం, అంటే జా రాశామంటే ఏంటి, జావొత్తు. అంటే ఇంతకుముందు మీరు సాంగ్లో రూపం మారని ఒత్తులు అక్షరాలు మొత్తం అట్లనే ఉంటాయి అన్నాం కదా, అది. ఇక్కడ ఏంటి ఈ పిక్చర్, ఈ చిత్రంలో ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. తలపైన ఒక బల్బు వెలుగుతూ ఉంది కదా, అంటే తెలివి, విజ్ఞానం అన్నట్టు. విజ్ఞానం దాని గుర్తు అది. ఇక్కడ చూడండి, వి జ్ఞా నం విజ్ఞానం. ఇక్కడ ఇని ఒత్తుంది, ఈ రాశి పక్కకు పైన అడ్డంగీత నిలుగీతుంది కదా, ఇది ఇని. ఇని టాటా అంటాం కదా, టాటాల కంటే ముందు వచ్చేది ఇని కదా. ఈ జాకు దీర్ఘం తర్వాత దాని కింద ఇని ఒత్తిచ్చినప్పుడు జ్ఞా అని మనం చదువుతాం. విజ్ఞానం, ఇది ఇని ఒత్తు. అంటే ఇని టాటాలప్పుడు ఇని ఏ విధంగా రాశామో, ఒత్తును కూడా ఇని ఎలా రాశామో ఒత్తు కూడా అలాగే రాశాం. అంటే ఒత్తు దాని రూపం మారలే, అక్షరం మొత్తం అలాగే ఉన్నది, అది విజ్ఞానం. ఈయనెవరు? గాడ్, దేవుడు కదా. మరి ఏం దేవుడు? విష్ణువు. వి ఉన్నది చూడండి, అక్కడ వి తర్వాత స్ను ఉంది.
మరి ఇలాగా ఒత్తు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వి, తర్వాత షాకు కొమ్ము అణ ష్ను ఉ. ఈ ష్ను అనేది షాకు కొమ్ము అణ. అణ ఎర్ర ఇంకుతో ఉన్న చూడండి రెడ్ ఇంక్ తోటి. అణ ఒత్తు అలాగే ఉంటుంది, నా కూడా అలాగే ఉంటుంది. మనం చెప్పేటప్పుడు అణ అణ అని చెప్తుంటాము, ఎందుకంటే మీకు పలకడం రాదని. అణ అనొద్దు, నా అనాలి. నాలుక నాలుకను నోళ్ళ మధ్యలో లోపల ఉంచి నా అని అనాలి దాన్ని. నా నా అంటేనేమో నాలుక ముందుకొస్తుంది, ఇది నా. మీకు అణ రాదని అణ అని నేర్పిస్తాను. ఇది నా. నా అనేది అక్షరం అలాగే ఉంటుంది, ఒత్తు అలాగే ఉంటుంది. వి షాకుమిస్తే షూ, నా ఒత్తు ఓ విష్ణువు, అది నా కంప్లీట్ ఉంది. ఇదేం చెట్టు, పెద్ద ఊడలున్నాయి. మర్రి ఏంటిది, మర్రి మా ఉంది, బండిరా ఉంది. మనం మామూలుగా మాయా తర్వాత రా చదువుతాము, దాన్ని రా అనాలి. లాస్ట్కు ఉండే దీన్ని రా అనాలి. ఇది ఎక్కువగా వాడతలేము ఇప్పుడు, రా దీన్ని. ఇప్పుడు మా ఉంది, మా అక్షరం తర్వాత రా అంటే బండి రా ఉంది. రాకు గుడిస్తే రి, రి కింద బండిరా, అదే ఒత్తు. సేమ్ అక్షరం ఎలా ఉందో ఒత్తు అలాగే ఉంది. రి అంటే ఒత్తు చూడండి, రి కింద ఎలా రాసి ఉంది, బండిరా. సేమ్ అక్షరం అలాగే ఉంది, బండిరా. ఒత్తు కూడా అలాగే ఉంది. అంటే ఈ ఒత్తులు అక్షరాలు ఏవో ఒత్తులు అవే, అంటే రూపం ఏమాత్రము మారని అక్షరాలు, అంటే రూపం మారని ఒత్తులు. ఈ పదాన్ని మర్రి అని చదువుతాం. రి మామూలుగా మాయా రా ఉంది కదా, రా అనాలి. దీన్ని మాత్రం రా అనాలి. రాకు గుడి రి, ఒత్తిస్తే రి. రూపం మారని ఒత్తులతో సంయుక్తాక్షర పదాలు. అంటే సంయుక్తాక్షర పదం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు ఉంటే సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం ఉండేటువంటి పదాలను సంయుక్తాక్షర పదాలు. మీరు నా తర్వాత చదవండి. మూర్ఖం, సంజ్ఞ, గర్జన, ఉష్ణము అంటే కావొత్తు, ఇని ఒత్తు, జావొత్తు, నా ఒత్తు. అక్కడ పైన అది ఇని ఒత్తు, ఇని టట్టాలు ఉంటాయి కదా ఆ ఇని. రూపం మారని ఒత్తులతో ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుంటుంది. అంటే జాకు జావొత్తు, నాకు నా ఒత్తు, రాకు రావొత్తు, అలాగుంటాయి. ఏ అక్షరానికి అదే ఒత్తు. నేను చదువుతాను, మీరు నా తర్వాత చదవండి. సజ్జలు, దండం, గొర్రే. దండం అంటే దండం, రెండు చేతులు ఎత్తి మొక్కుతామా, అది దండమన్నా దండమన్నా ఒకటే. పిల్లలు, ఇప్పుడు మీరు రూపం మారని ఒత్తుల గురించి నేర్చుకున్నారు, వాటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వాటి మీద మీకు హోంవర్క్ ఇస్తాను. ఇంతవరకు మీరు ఏం నేర్చుకున్నారో దాని హోంవర్క్ చేసుకుని రేపటి క్లాస్కి సిద్ధంగా ఉండండి, సరేనా? ఇంటి పని అంటే హోంవర్క్ చేసుకురండి. అవసరమయ్యే అక్షరాల కింద ఈ ఒత్తులను రాయండి. అంటే కా ఒత్తు, ఇని ఒత్తు, రా ఒత్తు. ఈ మూడు ఒత్తులు ఒక్కొక్క పదంలో ఒకటి ఉంచాలి. ఏ పదంలో ఏ ఒత్తు ఉంచాలో చదివి అక్కడ దాని కింద రాయండి హోంవర్క్గా. కారానా మనం మొట్టమొదట నేర్చుకున్నాం క్లాస్ బిగిన్ అయినప్పుడు. కారానా కాదు, కార్ఖానా అంటే రా కింద ఏముండాలో అది పెట్టండి. విగానం, ఇదేంది విజానం, జా కింద ఏమొత్తుంటే జ్ఞా అవుతుందో ఆ ఒత్తును చూసి పెట్టండి. మరి, మరి అంటారా చెట్టును, మర్రి. రీ కింద ఏది ఉండాలో ఆ ఒత్తు ఉంచండి. క్రింది అక్షరాల ఒత్తులను రాయండి. నేను
మీకు కొన్ని అక్షరాలు ఇక్కడ ఇచ్చాను, వీటి ఒత్తులు రాసుకురావాలి. మీకు ఒకటి తెలుసు నాన్న, ఇవేం ఒత్తులు? ఈజీ, రూపం మారని ఒత్తులు. అంటే ఏమి అక్షరం ఉందో మళ్ళీ అదే రాస్తే ఒత్తు. ఈజీ అయిపోయింది, మీరు రాసినట్టే కదా. ఇదేంటిది చూడండి, ఇన్య జ ణ ఒత్తులు కూడా అవే. అవి రేపు మళ్ళీ రాసుకుని రండి, సరేనా?